रात्रि नौकरी इवन्नी सొంత బట్టల ఇవన్నీ నా సొంతమే కానీ ఓ సొంతమా ఏమన్నా అది తీసుకొచ్చారా అనుకో నోర్ ముయి మోసే ముందు ఇవన్నీ తీసుకెళ్లి ఇస్త్రీ చేసి తీసురా మేడం అన్నీ ఒకేసారి తీస్తావా లేక నేను సెలెక్ట్ చేస్తా ఏది సెలెక్ట్ చేయను ముందు ఇవి ఇస్త్రీ చేసి తీసురా నాకు ఇష్టమైనది నేను వేసుకుంటారు ఇప్పుడు టైం ఎంత ఉందో తెలుసా 7 గంటలు 9 గంటలకు నేను కాలేజీకి బయలుదేరాలి కమ్ ఆన్ క్విక్ కమ్ ఆన్ క్విక్ వెయిట్ ఎ మినిట్ వెయిట్ ఎ మినిట్ కమ్ హియర్ కమ్ హియర్ ఓ ఈ షూస్ అన్ని పాలిష్ చేసి తీసురా అన్ని yes yes క్విక్ క్విక్ इस्त्री चूस मिस्टरी ने मरी What is this? मैडम मावुलो चंबिस्त्र अलवाटो पेटिस्त्र अलवाट लेते कदा हाँ तो कने मोटे डर पुं अयो अलमों पर किन इनका पद्धे इन्दी अये ये इनका पद्धे इन्दी मैडम अलाचीस तू पोतो नंदे ये कावल्स ने वस्ते दस अम्मा कृष्णा कृष्णा यो यो ब्लडी आड़पड़ पुटिंदी चीर कटा चीर कटारे नुट बोट्टु तल्लो पूल तुरुंकुनि अंदम चीर कटे ब्यूटिफुल ब्यूटिफुल Out! Huh? Out! Ah! All out, let it cheer up. నిజం చెప్పాలంటే మిస్ ఇండియాలా ఉన్నావు యు ఆర్ సూపర్బ్ ఇన్ దిస్ డ్రెస్ అవును ఈ బ్యూటీ ఎంత సారీదా నీదా ఈ చీర ఎన్నిక చేసిన వారిది ఇన్నాళ్ళు ఇంత అందమైన చీర కట్టుకోక ఎంత అందాన్ని వేస్ట్ చేసావో ఇప్పుడు తెలుస్తుంది విజయ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నో విజయ కదూ అవును సార్ ఈ చీరలు చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే నువ్వు కిష్కిందలో సీతలా ఉన్నావు కీప్ ఇట్ అప్ థాంక్యూ సర్ గుడ్ మార్నింగ్ మేడం ఓ బేబీ నువ్వు విజయ ఓ ఈ సారీలో ఎంత బ్యూటీగా ఉన్నా నేనే మగవాణ్ణి అయితే అమాంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేదాన్ని ఏం చేయను బ్యాడ్ లక్ నేను ఆడదాన్ని అయిపోయాను अपाय, ओ अपाय, वेरीज़ मैं अपाय। एप्यून, कमान, 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 कमान।
అది అమ్మ బలే అసంగటం అయిపెట్టలోరా నెత్తికి టోపీ టోపీ పైన నెమలపించాం కళ్ళకజోడు కళ్ళకజోడు ఇదేంటి మెళ్ళో కెమెరా కెమెరా అవును ఇంతకుమంది ఏపాడు నక్కల పాడా ఎనికల పాడా నక్క బొక్క పాడు అబ్బో నక్కలు కూడా బొక్కలు ఉంటాయా ఉంటే ఉన్నా గానీ మీ అత్తయ్య చాలా బిజీగా ఉంది పక్కనికి వెళ్ళి అడుక్కోపా ఏమిటి వాగేది ఏమి ఏమిటి వాట్ ఆర్ యు టాకింగ్ నీ బట్టలు ఇంగ్లీష్ నా ముందు కదయ్యా మా ఊళ్ళో పీర్ సాహెబ్ ఎందుకంటే బాగా యాసం కడతారు ఫ్యాషన్ కాదు ఒరిజినల్ 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 అయితే నీ మేసే ఫ్యాషన్ చింతలపూడి అంజమ్మ ఆరో కొడుకుని చిన్నప్పుడు బిందెల దొంగతనం చేశాని మన ఊళ్ళో ఆడవాళ్ళందరూ చెట్టు కట్టేసి కొట్టబోతుంటే పారిపోయాను అబ్బో అబ్బో అయితే మనం పూర్వాశ్రమంలో కూడా దొంగలే అన్నమాట ఇప్పుడు కూడా ఆలక్ష్యాలే ఎక్కువ కనిపిస్తున్నాయి బాబు నీ పేరు చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళు ఇప్పుడు గిరీశం గిరీశం అదేనండి మా రెండో అన్నయ్య మూడో పెళ్ళా కొడుకండి దగ్గర సంబంధమే ఎరా ఇంతకాలం ఎక్కడున్నావు అతాయ్ కొన్నేళ్ల పాటు టింబక్చోలు టింబర్ డిపో పెట్టావా కాదు టీ దుకాణం నడిపాను ఆ తర్వాత ప్యారిస్ లో పళ్ళ దుకాణం ఆ తర్వాత వాషింగ్టన్ లో డ్రై క్లీనర్స్ నడిపాను మరి ఇక్కడ బార్బర్ షాప్ పెడదాం బొత్తిగా ఈ దేశం ఝాసే ఉన్నట్లేదు వీడు చూసి మన దేశం ముష్టిత్తుకునే దేశం ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ ఐ హేట్ దిస్ కంట్రీ ఎవడ్రాను తల్లిపాల్లాగి రో ముగ్గు తేడకలా ఉన్నావు అవును మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుక అత్త కూతురు పెళ్లిడికి వచ్చింది కదా వచ్చినావా కాదు హాయిగా పెళ్లి చేసుకుని అత్తయ్య పాదాల దగ్గర సెటిల్ అయిపోదామని వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎంత లవ్లీగా తయారయ్యావు అత్తయ్య ఇది మన కూతురే కదూ బాబు బాబు తప్పు బాబు మన కూతురు కాదు నా కూతురు మీ బావమ్మ గిరీశం చిన్నప్పుడు చిట్టెలకు లావుడేది ఇప్పుడు కన్నబట్టి పూల దండల తయారైంది మై స్వీట్ హార్ట్ నిన్ను చూస్తుంటే ఏందమ్మా చూస్తుంటే ఏందమ్మా సరేగా స్వామి టింబట్టు అలవాటు ప్రకారం గడ్డి తింటారా ఇండియా అలవాటు ప్రకారం అన్నం తింటారా అన్నమే తింటా పొడ్డలే లేదు నీ పొందలేదు కానీ తమ వాషింగ్టన్ అలవాటు ప్రకారం తమ బట్టలు తమరే వాష్ చేసుకుంటారా లేక నన్ను పట్టు పట్టుకుంటారా ముందు నిన్ను ఇక్కడికి వెళ్ళమంటా లుక్ స్వీట్ నేను అర్థం లేదు కానీ దేశ దేశాలు తిరిగి తమరు అలసిపోయి ఉంటారు వెళ్ళి స్నానం భోజిస్తానండి నేను గ్లాస్ గంజి ఇస్తాను గంజి గంజి కదరేవయ్యా సూపు తెల సూపు తాగిన తర్వాత ఓపుకుంటే అమ్మాయి గారిని ఇంగ్లీష్ లో ప్రేమించండి నేను తెలుగులో వాయిస్తాను వీడేవడా తిరుపతి లడ్డూలో మేకులాగా వాడెవడో ఇంకా మీ అత్తయ్యకి వంట పట్టలేదురా ఏవైనా వాడు ప్రస్తుతం చూస్తున్న పని వాడు ఒక్కడే చేయడానికి అనర్హతలో ఉన్నవాడు నీకు నాకు ఉమ్మడమవుడు వెళ్ళి గంజి తాగు గంజి వైట్ సూప్ ఐ లైక్ గంజి ఏంటి మావా నిద్రపట్టలేదా ఒరే ఆ కిరీశం గారు వచ్చినప్పటి నుంచి పోపులో పడ్డ ఆవగిందలా చిటపట్ట ఆడిపోతున్నాడు ఆ టింబక్కు హంబక్కు అని ఎంగిలి కూతలు కూస్తున్నాడు నా ఉద్దేశంలో వీడు బరంపురం దగ్గర బఠానీలు అమ్ముకుంటూ బతికేవాడు నా అనుమానం రా నీకు అనుమానంగా ఉంది మావా నాకు అది కూడా లేదు ఈ దొంగనాయన చూస్తుంటే నాకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచో హైదరాబాద్ చిలకలు కూడా నుంచో తప్పించుకుని పారిపోచ్చాడు మీ అత్తయ్య మాత్రం వీడు అమెరికా నుంచి వచ్చాడని నమ్ముతోంది ఇచ్చిదే ఒరే మునగ చెట్టు మీద గొంగళి పురుగులాగా వచ్చినప్పటి నుంచి నా కూతురు మీద పాకేస్తున్నాడు ఒక అంట కనిపెట్టుండు ఆడి సంగ నేను చూసుకుంటాను కానీ ఆడి పేరేంటే టింబగ్గాడు రా టింబగ్గాడు అంబగాడు అనే ఆ దొంగనాల విషయం నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింది నిద్రబో అది సంగతి హాయిగా పడుకుంటాను హలో తాజ్ మహల్ చదువుకుంటున్నావా నీతో ఏకాంతంగా మాట్లాడడానికి ఇప్పుడు టైం దొరికింది విజయ చిన్నప్పుడు జ్ఞానం తెలియని రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి చేయాలని మీ అమ్మ మా అమ్మ అనుకున్నారు ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలియని స్థితిలోనే ఉన్నావు భలే జోక్ చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు ఎత్తుకు తిరిగేవాడిని ఎలాగో తెలుసా వాడెవడు టెంబకు అమ్మాయి గదిలో నీకేం పనావా ఐస్ వాటర్ కోసం వచ్చాను ఐస్ ఐస్ ఐసా నా నెత్తి ఐస్ పెట్టాలని చూస్తున్నావా ఈ అమ్మ ఏదో పరుపులు అమ్ముకునే కోట్లు పకోడీలు కోసం వచ్చినట్టు అమ్మాయి గారి గదిలో నీకేం పనాయా నీకు అంతగా ఐస్ కావాలని నేను తీసుకొచ్చి పెట్టేవాడిగా అది నీ కర్మసం పో పో నువ్వు బొమ్మంట పోవడానికి రమ్మంట రావడానికి నీకింద నేను ఇది కాదు నువ్వు అత్తలడు అయితే నేను మావాలనురా నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి ఏకాంతం లేదు సూర్యకాంతం లేదు నేను ఉండగానే ఏడు ఏడ్చేది ఏదో అవును నాకు తెలియగలుగుతాను కుమార్ రాజా నువ్వు ఏకాంతమో గాని పరకాంతమో గాని సూర్యకాంతమో గాని అమ్మాయి గారు ఏమైనా ప్రేమిస్తున్నావా అదే అది నీకు అవసరమని చెప్తున్నాను అవసరమని నేను చెప్తున్నాను అమ్మాయి గారి మేడం నువ్వు తాళికెట్టాలని చెప్పు థాడు తీసుకొస్తాను చాలా థాడు మేనర్లెస్ బ్రూట్ ఏమన్నా బ్రూట్ ఒక దెబ్బను కూడా దూరం పడతా ఏమిటి బలవంతము అమ్మాయి గారు మీరు బాగా చదువుకోండి థ్యాంక్ యూ గొప్పన అప్పుడే థ్యాంక్స్ ఎందుకంటే ఇంటర్వెల్ కూడా రావా ఇంకా చాలా గ్రంథం వస్తా హలో నేను గిరీశాన్ని మాట్లాడుతున్నాను తొందరగానే పని పూర్తి చేస్తాను కానీ మధ్యలో గోపన్ అనే పని వాడు అడుగు తగ్గుతున్నాడు ఏం పర్వాలేదు వాడి విషయం నేను చూసుకుంటాను అవసరం వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తాను నువ్వు మాత్రం ఫోన్ చేయకు పెద్దమ్మ గారికి పాతికేళ్ల నుంచి చీరలు నేసి తెచ్చి ఇవ్వడం నాకు అలవాటు
నీ చిన్నమ్మ గారు చీర కట్టడం ప్రారంభించాక ఈ తొలి పుట్టిన రోజుకి చీరని స్వయంగా నేసి తెచ్చానండి. చిచి చిచి అత్తాయ్, లోకంలో బట్టల షాపులు లేనట్టు పుట్టినరోజున కూడా బట్టలు నేసి తీసుకురావాలా? కంట్రీ హ్యాబిట్స్, ఐ డోంట్ లైక్ ఇట్. ఇదే అమెరికాలో అయితే కావాలని పోసుకోవాలి కబుర్లో ఉన్నావు. ఏమో ప్రపంచంలో బోల్డని బట్టల షాపు, బట్టల షాపులు బట్టలు లేకుండా ఉంటాయా? మాకుంద ఒకే ఒక అత్తమ్మ, అత్తమ్మ కొన్నది ఒక కూతురమ్మా. మరేనండి, పెద్దమ్మ గారి పుట్టినరోజు అంటే ఆరేళ్ల వాళ్ళం అడిగిపోయేవాళ్ళం. అరవయ్యానండి. మరి చిన్నమ్మ గారి పుట్టినరోజు అంటే కంచి కంచి అంత కంగారు పడిపోయినట్టే నమ్మండి. కంగారు పడితే మంచిదే.